నేను చిన్నోడి ఇంకా బాధపడతా ఉంది. ఏమప్ప మమ్మల్ని ఎవరు చూసినా ఖండంగా చూస్తారో, మాకు మర్యాద ఇచ్చలేదు. ఈ మాదిక జాతర ఎలా కొడుతున్నట్టే బాధపడినా. ఫస్ట్ మేము ఒకటిన్నర నెలంక మేము కొట్టేసి ఇక్కడ మన అధ్యక్షులు మన బ్రదర్లు అంతా సేరి ఇక్కడ పూజ చేస్తారు మాత్రం మీటింగ్ సేరి. అప్పుడు ఇంకా ఒకటిన్నర నెల ఊరేసి పెట్టారు మా టీము, మా అంబండ మా విజయ్ కుమార్ అంత టీము పోతుంది. ఒక నెల ఒకటిన్నర నెల అయిపోయింది కదా చిబ్బాఫ్రికా స్టార్ట్ అయిపోయింది. బంధువులారా మమ్మల్ని ఏమి మా జనాలతో చూపించిన ప్రీతి ఉంది కదా, దాన్ని మాటలో చెప్పేక్కలేదు. అంత విలువైన ప్రీతి చూపించిరి. పూల్లో పూల్లో కనిపిస్తుంది కదా అన్ని ఊర్లోను, పూల్లో పండులో ఎవరో మధ్యాహ్నం భోజనం ఊట మారుతున్నానే గంగావతిలో ఇది కూడా వేరే ఊరలు కాగితాదరే అండుకోండి అని చూస్తుంది. వాడేం చూసినంటే మూడు టన్నులు పండ్లు తెచ్చిచ్చినాడు. మూడు కేజీలంటే ఒక పొద్దు పదహారు తరాలు పండ్లు మూడు టన్నులు ఆమెకి అక్కడ మన వాళ్ళు అక్కడ మన కాలంలో ఇచ్చి వస్తుంది. ఏ ఆవిడ అనిపించారు నేను ఒకసారి నెల్లిక ఈ జాతర పుట్టింది మాదిక జాతర పుట్టింది సార్క్ మా అనిపించారు. ఇంకో జన్మ ఇంకో జన్మ అంటుంటే మాది జాతరనే పుట్టాలని నాకు ఆశపడి ఏం చూసిన ప్రీతినో జాస్తి మనకి కోపమో జాస్తి. ఎంత ప్రీతి ఉందో అంతనూ కోపం మనకి జాస్తి. దానికి బంధువులారా మన జాతి ఎట్లాదంటే తాను తాను కడుక్కాక ఎండుకొని ఆదుకొని భోజనం పెట్టే జాతి మనకి. మీరు యాభై జాతిలో చూసేలా యాభై జాతర పీక్తినది క్యారెక్టర్. బట్ మన క్యారెక్టర్ ఎప్పుడంటే మన తెల్లగాళ్ళు ఇంకా మనకు వచ్చేసింది చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి భోజనం మనకు తిన్నదలేదు ఇస్తాడు. ఇట్లా పవిత్రమైన జాతి మనకి. ఈ జాతిలో పుట్టిన దానికి మనమంతా గౌరవంగా మనము బతుకుతాం. మన బంధువులారా అంబేద్కర్ దేశంకి సంవిధాన నాయకుడు మొదలు మన బతుకు ఎట్లున్నట్టే పుట్టుకోసం పెట్టుకొని మన తాతళ్ళు ఈ పైజాతి జమీన్లో జీతం చేయాల్సి ఉండే ఈ పిఆర్ ప్యాడ్ మోసుకొని తలపైన మోసుకొని వాళ్ళు తొమ్మిది కనిపించుకొని ఉంచుతో పెట్టుకొని పెట్టింది. మూడు కాస్ట్లు ప్రీతిన కుక్కుని నారాయణానికి పిలుస్తా ఉండ్రి, ప్రీతిన కుక్కుని పొందే విష్ణు అవతారం అంటే పిలుస్తా ఉండ్రి. మనకి మూడు కాస్ట్లు తెలుగురా. 330 కోట్లు దేవుళ్ళు ఉండ్రంట. యాదేవాళ్ళు వచ్చి మన గులాం దీని దూరించాలి. అంబేద్కర్ సాహెబులు 40 ఏళ్ళు పోరాటం చేసి మన గులాం దీని విమర్శ చేసేసి దేశ సంవిధానం రాస్తాం. సంవిధానం రాసి సంవిధానంలో ఇంగిట పై జాతి కింది జాతి ఉండకూడదు. ఈ దేశంలో ఉండే భూమి సంపత్తు డబ్బు సర్కారీ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు మనకి ఇవ్వాలంటే కానూన్ రాస్తారు. మనకే కాదు అన్ని జాతులు మనతారా పేదలకంతా రాసినారు. మరీ దళితులకే కాదు రాసి ఇప్పటికీ 70 ఏళ్ళు అయింది. ఏమి 70 ఏళ్ళు ఏమి మన బంధువులు చూస్తూ ఉండేదంటే మన తాత పుట్టుకోసి పెట్టుకొని జీతం చేస్తూ ఉండే మన అప్పుడు నిక్కరేసుకొని కూలిసేస్తా ఉండే. ఇప్పుడు మన చిన్నోళ్ళు ప్యాంటు షర్ట్ పాయింట్ వేసుకొని కూలిసేస్తా ఉండే. ఇట్లా డిఫరెన్స్ ఏమి బదలవడం కాలేదు. ఎలా ఇట్లా మనకు అన్యాయం అవుతా ఉంది. ఇప్పుడు ఏమైందంటే సదాశివ 30 ఏళ్ళు పోరాటం చేస్తుంది. ప్రొఫెసర్ బి కృష్ణప్ప సాహెబులు బెంగళూరు ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది. మంత్రి మాల పక్కల చక్రాయన్ కెరాట్ ఉంది అక్కడ స్టార్ట్ చేసి ఆమెకి దండోరా ఎంఆర్హెచ్ఎస్ ఆదిజాములు అందరూ పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ మన వాళ్ళు మనకు చెప్తా ఉండేది సమపాలు సమపాలు సంవిధానంలో ఉంది. మన పాలు మనకు చెప్తా ఉండే మన భాగం మనకు చెప్తా ఉండలేదు. ఇడు ఒక తండ్రికి 4 ఎకరాలు జమీన్ ఉంటుంది. నెల్లూరు కొడుకులకు 1 ఎకరా జమీన్ రావాల. మన స్థితి ఎట్లయిపోయిందంటే ఒకడే 3 ఎకరాలు ఒకడే తింటా ఉండదు. మనము జప్కిందో చెప్తే ఏం చెప్తా ఉండలేదు. జప్కిన చెప్పచ్చు మనకేం చేతిలో తెలుస్తూ ఉండదు. ఇది మన బతుకైంది. పోరాటం చేసినట్ట సదాశివ కమిషన్ అయ్యా సదాశివ కమిషన్ను అంతా 6-7 స్టడీస్ చేసి మాదిగోళ్ళకి 6%లు 15% 6% మనకి 5% మాలోళ్ళకి 3% భోవి బంజారాల వాళ్ళకి 4% అదర్ ఎస్ కట్టింది. వాళ్ళ రిపోర్టు సదానందగౌడ సీఎం అయిండే వాడు రిపోర్ట్ తీసుకునే వాడు జారీ చేయాలి. మనకి జారీ చేసింటే మన భాగం వచ్చింటే ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను.
ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದಿಂದ ಬೀದರು ಒಟ್ಟು 25 ಡಿಸ್ಟಿಕ್ ಸುತ್ತಕೊಂಡು ವಚ್ಚಿಂದ ಲಾಸ್ಟ್ ಇಕ್ಕಡೆ ವಚ್ಚಿಂದ ನಮ್ಗೆ ಪಲ್ಲಿ ಜಿಲ್ಲಾ ತಾಲೂಕು ವಚ್ಚಿಂದ ನಮ್ಗೆ 155 ತಾಲೂಕು ಸುತ್ತಿ ಸುಸ್ಕೊಂಡು ವಚ್ಚಿಂದ ನಿಂತ್ಕೊಂಡಪ್ಪ ಇದು ಸೀರಿಯಸ್ ಇದು ಎಮೋಷನಲ್ ಕಾದು ರಿಯಾಲಿಟಿ. ಅನ್ನಿ ಡಿಸ್ಟಿಕ್ಟ್ಗಳನ್ನು 3, 4, 5, 6 ಜನ್ಮ ಡಾಕ್ಟರ್ಗಳು 7 ಜನ್ಮ ಯಾವ ಡಿಸ್ಟಿಕ್ಟ್ಗಳಲ್ಲೇ ಸದಾಶಿವ ಕಮಿಷನ್ ಇಟ್ಕೊಂಡ ನನ್ನ ಪಿಲ್ಲೋಳ್ಳು 2,250, 3,000 ಜನ ಡಾಕ್ಟರ್ ಇದ್ರು ಬರೀ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ. ಒಬ್ರು ಡಾಕ್ಟರ್ ಸದವರಟ್ಟ 2 ಕೋಟಿ 3 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಖರ್ಚಾಯ್ತೀನಿ. 2 ಕೋಟಿ 3 ಕೋಟಿ ಖರ್ಚಾಯ್ತೀನಿ. ಮನುಷ್ಯ ಶಕ್ತಿ ಉಂದಾ? ಮನ ಕೊಟ್ಟಲ್ಲ, ಶೆಡ್ಯೂಲ್ಡ್ ಕಾಸ್ಟ್ ಕೊಟ್ಟಲ್ಲ, ಮಾದಗಳು ಬಾಗು ಮಾದಗಳು ಕೊಚ್ಚಿಸಿಟ್ಟ ಮನುಷ್ಯನೋಳು ಡಾಕ್ಟರ್ ನೋಡಿದ್ರು. ಪ್ರತಿ ಡಿಸ್ಟಿಕ್ಟ್ಲ 25-30 ಜನ ಮತ್ತೆ ಇಂಜಿನಿಯರ್ ನೋಡಿದ್ರು. ಮನ ಬಾಗು ಮನ ಕೊಚ್ಚಿಸಿಟ್ಟ ಒಬ್ಬ ಇಂಜಿನಿಯರ್ ಅದಂತ ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ 50 ಲಕ್ಷ 60 ಲಕ್ಷ ಖರ್ಚಾಯ್ತೀನಿ. ಶೆಡ್ಯೂಲ್ಡ್ ಕಾಸ್ಟ್ ಕೊಟ್ಟಲ್ಲ ಮನ ಬಾಗು ಮನ ಕೊಚ್ಚಿಟ್ಟ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಡಿಸ್ಟಿಕ್ಟ್ಲ ಒಬ್ಬ 10-15 ಜನ ಮನುಷ್ಯನೋಳು ಇಂಜಿನಿಯರ್ ಹೋದ್ರು. ಇಪ್ಪುಡು ಗೌರ್ಮೆಂಟ್ ಉದ್ಯೋಗಗಳು ಕರ್ನಾಟಕ ಸ್ಟೇಟ್ ಗೌರ್ಮೆಂಟ್ ಸೆಂಟ್ರಲ್ ಗೌರ್ಮೆಂಟ್ ಅಂತ ಫ್ಯಾಕ್ಟ್ರಿಲು ರೈಲ್ವೆ ಎಲ್ ಐ ಸಿ ಬ್ಯಾಂಕ್ ಎಲ್ಲ 3 ಲಕ್ಷ ಜನ ಉಂಡರು. 3 ಲಕ್ಷ ಜನ ಶೆಡ್ಯೂಲ್ ಕ್ಯಾಸ್ಟ್ ಉಂಡರು. ಮನೆ ಜನಸಂಖ್ಯೆ ಅಂತ ನಮ್ಮ ಪ್ರಶ್ನೆ 52% ಉಂಡಮ್ಮ ಅನ್ನ ಮನಕ್ಕೆ 1.5 ಲಕ್ಷ ಉದ್ಯೋಗಗಳು ಸಿಕ್ಕಲ್ಸಿಂದೆ. ಮನ್ ಎಂತ ನಮ್ ಕಲ್ಸ್ನ ಬರೀ ಎಂತ ಉಂಡಮ್ಮಂಟೆ ಬರೀ 26,000 ಉಂಡಮ್ಮ. ಆ 26,000 16,000 ಸ್ವೀಪರ್ಲು ಪೌರ ಕಾರ್ಮಿಕರು. ಈ ರೀತಿ ಮನಕ್ಕೆ ಮೋಸ ಬೈಪಂದಿ. ನೀನು 7-8 ಸ್ಟಡೀಸ್ ಚೇಸ್ತಿದ್ದೇನೆ. ಪ್ರೊಫೆಸರ್ ಬಿ ಕೃಷ್ಣಪ್ಪ ಸಾಹೇಬ್ಲು ಇಕ್ಕಡ ಮಾಲೂರ್ನಿಕ ಪಾದಯಾತ್ರೆ ಹೋಗ್ತೀರಿ ಬೆಂಗಳೂರಿಗೆ 1980 ಅವ್ರ ಪಿ ಯು ಸಿ ಓದ್ತಾ ಹೋಗ್ತಿದ್ದೇನೆ. ಹೊಸಕೋಟೆಲ್ಲ ನಮ್ಮ ಅಕ್ಕಿಲ್ಲ ಉಂಡೆ ದಾಲಪ್ಪ ತಗೊಂಡ್ರೆ ಅಟ್ಲೇ ದಾಲವಾಳ ಜಪ್ಲ ಸೇರ್ಕೊಂಡು ಬಿ ಎಸ್ ಎಸ್ ಕಟ್ಲು ಜಾಯ್ನ್ ಆಗಿದ್ದೇನೆ. ಅದ್ಬಿಟ್ಟು ಜಿ ಪಿ ಎಲ್ ಆಫೀಸರ್ ಐತ್ನಿ ಇವಾಗ ಬಿ ಎಸ್ ಪಿ ಪೈನಿ ನೇನು ಬಿ ಎಸ್ ಪಿ ಪತ್ನಿ ವಾಳ ಕಾಂಚಿರಾಮ್ ಜಪ್ಲ ವಾಳ ಜಪ್ಲ ನೆಸ್ಕೊಟ್ವಿ. ಅಕ್ಕಡ ಏಮನಂತೆ ಯುಪಿಲ ಸಕ್ಸಸ್ ಅಯ್ಯಪ್ಪಯ್ಯ ಇಕ್ಕಡ ಮನ ಸ್ಟೇಟ್ಲ ಅದೇ ಸಕ್ಸಸ್ ಕಾಲೇ ವಾಳೇನ್ ಚೆಪ್ತಾರಂತೆ ಮೀರಿ ಅಧಿಕಾರ ತೀಸ್ಕೊಂಡ ನಾಳೆ ಜಾತ್ರ ಮೀರಿಸ್ತಾರೆ ಅಂತ ವಾಳ ಚಪ್ರಿ ನಾನು ಇಕ್ಕ ಸ್ಟೇಟ್ಲ ಮತ್ತು ಸ್ಟೇಟ್ಲ ಸಕ್ಸಸ್ ಕಾಲೇ ಅವ್ಬಿಟ್ಟು ನಾನು ಮಾದಗೊಳ್ದು ಸ್ಟಡೀಸ್ ಚೇಸ್ತಾವಳು ಈ ಅನ್ಯಾಯಮ ಅಂತ ಸುಸಿ ನಾ ಕಡ್ಪಾಡ್ಪಯ್ಯ ಮಾ ಜನಕ್ಕೆ ನ್ಯಾಯ ಕೊಟ್ಟದ ನಾಳೆ ಅಂತ ಚಪ್ಪಿಸಿ ಅವ್ಬಿಡು ಈ ಮೂಮೆಂಟ್ ಕೊಡ್ತೀನಿ. ಸರಿ ಸದಾನಂದ ಗೌಡ ಸೇಸೆ ಸದಾನಂದ ಗೌಡ ಸೇಲೆ ಜಗದೀಶ್ ಶೆಟ್ಟರು ವಾರ್ಡ್ ಕೂಡ ಸೇಲೆ. ಅದೇನ್ಬಿಟ್ಟ ನಮ್ಮ ಬೆಳಗಾವಿ ಲಾ ಮೀಟಿಂಗ್ ಸೇರ್ತೀನಿ 15,000 ಜನ ವಿಧಾನಸೌಧ ಹತ್ರ 15,000 ಜನನೆ ಬಿಜೆಪಿಗೆ ಹೋಗಿ ಲೆಟರ್ ಕೊಟ್ರು ಅಂತೆ ಸೇತು ಕಾಲಿಗೆ ಸೌಂಡ್ 4-6 ಹಾಸ್ಪಿಟಲ್ ಅಡ್ಮಿಟ್ ಆಗಿ ಲೆಟರ್ ಕೊಟ್ಟೇಸಿ ನ್ಯಾಯ ಮಾಡಿದಂತೆ ವಾರ್ಡ್ ಬಿಜೆಪಿ ಸಹ ಗೌರ್ಮೆಂಟ್ ಕೊಟ್ಪಾರೇಸಿ. ಸರಿ ಈ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಈ ಬಬ್ರ ಒಂಥರ ಕೋದಿಚ್ಚೆ ಸಕಾಲ ಬೆಳಗಾಂಬ್ಲ ಅದು ಒಂದು ನಾನು ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಚೆಪ್ಪ. ಸರಿ ಈ ಅಧಿಕಾರ ಮನ ಮಾದಗೊಳ್ಳೆ ಕಮ್ಮಿಲ್ಲ ಮಾದಗೊಳ್ಳು ಅಷ್ಟು ಗೌರ್ಮೆಂಟ್ ಚೇಂಜ್ ಚೇಸ್ತಾ ಉಂಟು ಮನ ಮಾದಗೊಳ್ಳ ಗ್ಯಾಪ್ ಬಿಟ್ಕೊಂಡ ಗೌರ್ಮೆಂಟ್ ಎವರು ಬದಲಾಯಿಸ್ತಾ ಉಂಟಂತೆ ಬೇರೆ ಎವರು ಇಲ್ಲದ್ದು. ಮನವೇನು ಸೇರಿ ಬಿಜೆಪಿ ನಾಶನ ಚೇಸಿ ಕಾಂಗ್ರೆಸ್ ಕೊಟ್ಟಿಸ್ತೀನಿ. ಸಿದ್ದರಾಮಯ್ಯ ಚೇಸೆ ಈ ಪದ್ದು ರೇಪು 5 ಗಂಟ್ಲು ಕತೆ ಸರ್. ಹುಬ್ಬಳ್ಳಿಲ್ಲ 6 ಲಕ್ಷ ಜನ್ಮ ವಚ್ಚಿದ್ರೆ 5 ಜನ್ಮ ಚಿತ್ರ ಹುಬ್ಬಳ್ಳಿಕ್ಕೆ 6 ಲಕ್ಷ ಜನ್ಮ ಸೇರಿಟ್ಟು ಆ ಪದ್ದು ಓದಿಚ್ಚೆ ನೀನು ಸೇರ್ತಾನೆ ಬಿಲ್ಡಪ್ ಇಚ್ಚು ನೋಡು ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸೇಲೆ. ಮುಂದಿನ ಸಿಎಂ ಇಂಟಿಗೆ ಪಾಯಿಂಟ್ಮಿ ಎಲೆಕ್ಷನ್ ಮೂಲೆಯಲ್ಲಿ ಉಂದು ಮೇಮ್ ಟೀಮ್ ಸೇರ್ಸ್ಕೊಂಡು ಕಂಪ್ನಿ ಸೇರ್ಸ್ಕೊಂಡು ಸದಾಶಿವ ಹೋರಾಟ ಸಂತೆ ಸಿಎಂ ಇಟ್ಟು ಪತ್ತೆ ಆ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ನೋಡ್ಕೊಳ್ತೀನಿ ತಿಂತಾಳು. ಮೊದಲು ಬಾಗ್ ಮಾಡ್ಲಾಡ್ ಪತ್ತೆ ಮತ್ತೆ ಬೀಚಿ ಟಾಪಿಚ್ಚಿ ಕುಟ್ಟು ಮಾತಾಡ್ಬಿಟ್ಟು ಇನ್ಸ್ಪೈ ದಾಖಲೆ ನನ್ನ ಮಗನ ಈಗ ಒಳಗಡೆ ಬಿಟ್ಟಿದ್ದು ಚಟ್ಟೆಟ್ ಮಾಡಿರ್ತಿತ್ತು ಕಾಪ್ ಮಚ್ಚೆ. ಸರ್ ಏನ್ ಸರ್ ಹಿಂಗ್ ಮಾತಾಡ್ತೀರಾ? ಇದು ಸಿಎಂ ಮನೆ ನಿಮ್ ಸ್ವಂತ ಮನೆ ಅಲ್ಲ, 6 ವರ್ಷ ಕೊಟ್ಟಿ ತೆರಿಗೆದಾರರು ನಾವು ಟ್ಯಾಕ್ಸ್ ಪೇಯರ್ಸ್ ಮನೆ ಇದು ನಿಮ್ ಸ್ವಂತ ಮನೆ ಅಂತ ಕಾಪ್ ಮಚ್ಚೆ. ಏಯ್ ನನ್ ಮನ್ ಕತ್ತಿರೋದು ಆಚೆ ರೊಕ್ಕ ನಾಕ್ ಶಬ್ದ ಅವ್ಳೇನೇ ಸರ್ ನಿನ್ ನಿಮ್ ಮನೆಯನ್ನ ನಾನೇ ಖಾಲಿ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಬೈಟ್ಕೋಸ್ತೀನಿ. ವಚ್ಚಿ ನೋಟ ಎಂಡ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸ್ವಲ್ಪ ಎಂಟ ಪೇಪರ್ ಅಂತ ಇಸ್ತೀನಿ 2008 ಅಂತ 2008 ಇತ್ತು ನೋಡು ಮಾದಗೊಳ್ಳು 4 ಲಕ್ಷ ಓಟೇಸ್ರಿ ಕಾಂಗ್ರೆಸ್ ಇನ್ಕಮ್ ಹೆಚ್ಚಿಸ್ರಿ. ಸಿದ್ದರಾಮಯ್ಯ ಏನ್ ಸಪತ್ತ ಅಂತ ತಿಳಿಲಿಲ್ಲ ನೇನ್ ಸೋಲಿಂದೆ ಲಿಂಗಾಯತ್ ಲಿಂಗ ಕಾದು ನೇನ್ ಸೋಲಿಂದೆ ಮಾದಗೊಳ್ ಲಿಂಗ ಅಂತ ಈ ಮಾದಗೊಳ್ ತಾಕತ್ತ ಮಾದಗೊಳ್ ಕಮ್ಮಿ ಇಲ್ಲ ಅದು. ಸರಿ ಇವಡು ವಾಡ್ಪಾಯ ಕುಮಾರ್ ಸ್ವಾಮಿ ಬಚ್ಚ ವಾಡನು ಮನ್ ಜ್ಞಾನ ಇಲ್ಲ ಅದು ವಾಡಾಕೊಂಡು ಅವಳು ಮಹಾಯುದ್ಧ ಅಂತ ಬೆಂಗಳೂರ್ಲ ಸೇರ್ತೀನಿ ಪೇಪರ್ಲ ಅಂತ ಚಿನ್ನ ಚಿಂಟ್ರೆ ಅವಳು ಅವಳು ಕೂಡ ಕುಮಾರಸ್ವಾಮಿ ಸೇರ್ತಾನೆ ಅವಳು ಸೇಲ ಅದೇ ಪೇರು ಬಿಟ್ಟಮ್ಮಯ್ಯ. ಸರಿ ಮನ್ ಮಾಮಿಕಿ ತಿರ್ಗಾ ಯಡಿಯೂರಪ್ಪ ಹಚ್ಚ ಇವ್ರು ನಿಮ್ಗೆ ಕಲ್ಸಿಲ್ಲ ಹಚ್ಚನು ಲಿಂಗಾಯತ್ಕೆ ಹೋಗಿ ಡಿ ಸಿ ಎಮ್ಮು ಕಾಪಾಳ್ಕೋಗಿ ಡಿ ಸಿ ಎಮ್ಮು ಮಾದಗೊಳ್ಳೋಗಿ ಡಿ ಸಿ ಎಮ್ ಇಟ್ಕೊಂಡ ಪೋಸ್ಟ್ ಇಟ್ಕೊಂಡ
ఏం గిచ్చి చెప్పు, కుర్బాలు ఎడుతా ఉండ ఇస్తా ఉండలే, వాల్మీకి నాయకులు ఎడుతా ఉండ వాళ్ళిస్తా ఉండ, మనకి ఏం గిచ్చిన్నారు? గోవింద కాజోళ మగ్గం చూసుకు అది చిన్నది, మీ తాకత్ చూసి అది చిన్నది పెట్టుకోండి, ఇదే మన తాకత్ ఉంది. కానీ మనము గోల్ కొట్టేదానికి ఫెయిల్ అవుతా ఉన్నాము, గెలిచేదానికి ఫెయిల్ అవుతా ఉన్నాము. దానికి బంధువులారా, ఇప్పుడు మనకు అనుకున్నామంటే సుప్రీంకోర్టులో మనకు ఆర్డర్ అయింది. వాళ్ళు యాల్సి వస్తా యాల్ చేసేదంటే సూక్ష్మ చెప్తాను, ఇంకోళ్ళ యాల్ చేసేదంటే మాది వాళ్ళు